ना पेर डाक्टर सीएल वेंकटराव इक इप्पुडु ई नीळ्ळु निलव उंडटं वल्ल दोमलु विजृंभिस्तुन्नायि ఇక ప్రజలపై దోమల దండయాత్ర ప్రారంభించినాయి. చాలామంది మురికి నీళ్ళల్లో దోమలు వృద్ధి చెందుతాయని అనుకుంటారు. కాదు, మంచి నీళ్ళల్లో కూడా ఉండే దోమ ఒకటి ఉంది. దాని పేరు టైగర్ దోమ. అది చాలా క్లాసుగా ఉంటుంది, చాలా పెద్దదిగా ఉంటుంది. దానిపై టైగర్, దానికి ఎట్లయితే చార్లు ఉంటాయో దీనికి కూడా అట్టే ఉంటాయి. అందుకే ఆ పులికి ఉండే చారలు ఉండేవి కనుక దీన్ని టైగర్ దోమ అంటారు. ఇది దీని స్టైల్ ఏంటంటే మంచి నీళ్ళలో పెరుగుతుంది, మురికి నీళ్ళ దగ్గరికి వెళ్ళదు. దీనికి ఇంకొక అలవాటు ఉంది, ఇది మనం నిద్రపోయినట్టే రాత్రిపూట అది నిద్రపోద్ది. దాని కార్యక్రమాలన్నీ కూడా పగలపూట నిర్వహిస్తుంటుంది. పగలపూట కుడుతుంది, ఎవరు ఊహించరు పగలపూట దోమలు కుట్టవనుకుంటారు. దోమ అంటే అందరికున్న మనకు అభిప్రాయం ఏంటంటే మురికి నీళ్ళల్లో పెరుగుతాయి, రాత్రిపూట చీకటి పడ్డా కుడతాయి అంటారు. ఈ టైగర్ దోమ మంచినీళ్ళల్లో పెరగటము, పగలపూట కుట్టటం, ఇది చాలా భయంకరమైన వ్యాధికి కారణమవుతుంది. టైగర్ దోమ డెంగీ అనే జ్వరం వస్తుంది. డెంగీ వల్ల కొన్ని ప్రాణాలు కోల్పోయాం. డెంగీ అది ఎలా ఉంటుందంటే దాని లక్షణాలు జ్వరం, ఒళ్ళు నొప్పులు, వికారం, వాంతులు, ఒంటిపై దద్దుర్లు, కంటి వెనక భాగాన తీవ్రమైన నొప్పి వస్తుంది, తలపోటు వస్తుంది, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, నడుము నొప్పి, ఈ విధంగా బాధ పెడుతుంది. దీంట్లో ఉన్న ప్రమాదం ఏంటంటే డెంగీ జ్వరం వచ్చినప్పుడు రక్తంలో ప్లేట్లెట్ కణాలని తగ్గిపోతాయి. సాధారణంగా 150,000 నుంచి 400,000 వరకు ఉంటాయి ప్లేట్లెట్ కణాలు. ఇవి ఎముక మూలుగు నుంచి ఉత్పత్తి అవుతాయి. దానికి అవి కేవలం 72 గంటలే వాటి యొక్క ఆయుష్, 72 గంటలు అవగానే పగిలిపోతాయి. ఈ ప్లేట్లెట్ కణాలు డెంగీ వ్యాధి వచ్చినప్పుడు తగ్గిపోతాయి. మనం రక్త పరీక్ష చేసినప్పుడు సిబిపి అనే పరీక్ష చేస్తే ప్లేట్లెట్ తగ్గటాన్ని గమనించవచ్చు. కొంతమందికి ఒళ్ళు నొప్పులు, జ్వరం అన్నీ తగ్గిపోతాయి, శుభ్రంగా తింటుంటారు. అన్నీ తగ్గిపోయిన తర్వాత ఆరోగ్యంగా ఉన్నప్పుడు ప్లేట్లెట్ కణాలు పడిపోవడం మొదలవుతాయి. కనుక మీరు గమనించవలసింది ఏంటంటే జ్వరం ఉన్నప్పుడు, వ్యాధి లక్షణాలు తీవ్రత ఉన్నప్పుడు ప్లేట్లెట్ కణాలు సాధారణ స్థితిలో ఉండి తగ్గిన తర్వాత 2వ వారంలో ఆరోగ్యంగా ఉన్నప్పుడు ప్లేట్లెట్ కణాలు తగ్గుతాయని జాగ్రత్త వహించండి. కనుక ఎవరైనా ఒళ్ళు నొప్పులు, జ్వరం వచ్చినప్పుడు, దోమలు ఉన్నప్పుడు మనం తప్పనిసరిగా సిబిపి టెస్ట్ చేయించండి. ప్లేట్లెట్ కణాలు తగ్గగానే డెంగీ వ్యాధి నిర్ధారణ కొరకు NS1 అనే యాంటీజెన్ పరీక్ష, రక్త పరీక్ష, డెంగ్యూ యాంటీబాడీ IgG IgM అనే పరీక్ష తప్పనిసరిగా చేయించండి. ఈ NS1 యాంటీజెన్, IgG IgM అనే యాంటీబాడీ పరీక్షలు అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో ఉచితంగా చేయబడతాయి. దాని ద్వారా నిర్ధారణ అయిన తర్వాత ప్లేట్లెట్ కణాలు పెరగటానికి బొప్పాయి ఆకుల రసముతో తయారు చేసిన మందులున్నాయి. దాని పేరు క్యారీపిల్ అంటారు, CARIPILL. ఈ క్యారీపిల్ అనేది ఉదయం 1, మధ్యాహ్నం 1, రాత్రి 1, 5 రోజుల పాటు 15 టాబ్లెట్లు వాడితే, ఇది తయారు చేసే కంపెనీ పేరు మైక్రో ల్యాబ్స్, ఇది వాడితే సహజసిద్ధంగా ప్లేట్లెట్ కణాలు పెరుగుతాయి. 50,000 పైనన్నప్పుడు కొంతవరకు ఇబ్బంది ఉండదు, కానీ 50,000 కంటే ప్లేట్లెట్ కణాలు తగ్గితే ఆసుపత్రిలో చేర్చి ప్లేట్లెట్ కణాలు ఎక్కించడానికి ఏర్పాట్లు చేయాలి. ప్లేట్లెట్లో కూడా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, సింగిల్ డోనార్ ప్లేట్లెట్ కణాలు అంటారు, SDP.
ఎస్డిపి కణాలు ఎక్కించటం ద్వారా త్వరితగతిన ప్లేట్లెట్ కణాలు పెరుగుతాయి. ఇది మనము రక్తదాతల నుంచి సేకరించవలసిన అవసరం ఉంది. ప్లేట్లెట్ కణాలు ఒక మిషన్లో దాతల యొక్క రక్తము ఆ మిషన్లో వెళ్ళినప్పుడు కేవలం ప్లేట్లెట్ కణాలను మాత్రమే సేకరించి ఎర్ర కణాలను తెల్ల కణాలను ప్లాస్మా అనే ద్రవాన్ని తిరిగి రక్తములోకి దాత శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఈ ప్లేట్లెట్ కణాలు 10,000-20,000 పడిపోతే తీవ్రమైన రక్తస్రావం జరుగుతుంది. ముక్కంటి రక్తం గారుతుంది, చిగుళ్ళంటి రక్తం గారుతుంది, మూత్రంలో రక్తం గారుతుంది. పీరియడ్స్ నెలసరితో సంబంధం లేక యోని నుంచి రక్తస్రావం జరుగుతుంది. గర్భకోశం నుంచి కూడా రక్తస్రావం జరుగుతుంది. మలద్వారం నుంచి రక్తం పోతుంటుంది, రక్తపు వాంతులు అవుతాయి. జీర్ణకోశంలో రక్తస్రావం జరగటం వల్ల మలము నల్లగా తారులా వస్తుంది. ఈ రక్తస్రావం ప్లేట్లెట్ కణాలు తగ్గటం వల్ల మెదడులో కూడా రక్తస్రావము జరిగి అపస్మారక స్థితికి వెళ్ళే అవకాశం ఉంది. కనుక డెంగీ వ్యాధిని ఎవరు అశ్రద్ధ చేయకూడదు. ముఖ్యంగా జ్వరం తగ్గిపోయింది, ఒళ్ళొప్పులు తగ్గిపోయినాయి, అన్నీ తగ్గిపోయినాయి, బాగా తింటున్నానని మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ఎవరికైనా ఒళ్ళు నొప్పులు జ్వరము ఏదొచ్చినా కూడా సిబిపి అనే అది ఎంత చాలా చవక పరీక్ష, అన్ని ప్రభుత్వ హాస్పిటల్ అందుబాటులో ఉంటుంది. ప్లేట్లెట్ కణాలను పరీక్ష చేయించుకోండి. ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా వచ్చే అవకాశం ఉంది. నేను చెప్పిన ప్లేట్లెట్ కణాలు పెంచడానికి ఉపయోగించే క్యారీపిల్ CARIPILL అనే మాత్ర గర్భవతులకు మాత్రము వాడకూడదు. పగలపూట డెంగీ దోమ టైగర్ దోమ కుడుతుంది కనుక పగలపూట పడుకునేటప్పుడు మధ్యాహ్నం పడుకునేటప్పుడు దోమతెరలు వేసుకోండి. ఇంట్లో చంటి పిల్లలు ఉంటే దోమతెర గొడుగు పగలు కూడా పెట్టండి. తర్వాత మనం ఇంట్లో నీళ్లు నిల్వ ఉంచుకోవడానికి డ్రమ్ములు ప్లాస్టిక్ బకెట్లో నిల్వ ఉంచుతాం. ఒకరోజు డ్రమ్ములన్నీ ఖాళీ చేసి పొడిగా ఉంచవలసిన అవసరం ఉంది. మన ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉంటే ఆ నిలవన్న నీరుని గుంటలు పూడి చేయండి. ఇంటి చుట్టూ ఉన్న పాత టైర్లు కొబ్బరి బొండాలు తాగి బయటపడేస్తే ఆ కొబ్బరి బొండంలో నీళ్లు చేరి వర్షపు నీళ్లు చేరి దాంట్లో దోమలు పెరుగుతాయి. ఈ మన ఇంటి పరిసరాలు పాత టైర్లు, పగిలిపోయిన కుండలు, ఇరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు, కొబ్బరి బొండాలు, పాత సీసాలు ఇవన్నీ కూడా తొలగించవలసిన అవసరం ఉంది. ఆ విధంగా వాటిలో నీళ్లు చేరి గుడ్లు పెరిగి టైగర్ దోమ వృద్ధి చెందుతుంది. మనం బట్టలు ధరించేటప్పుడు నిక్కర్లు వాడద్దు సుమా, పైజమా వాడండి, ప్యాంట్ వేసుకోండి. వీటి గుణం ఏంటంటే దోమలు ఎప్పుడు కాళ్ళ మీద కొడతాయి. కారులోనూ రైల్లోనూ బస్సులోనూ కాళ్ళ మీద కొడుతుంటాయి. కనుక సాక్స్ ధరించండి, కాళ్ళ మీద కొట్టవు. ఫుల్ హ్యాండ్స్ చొక్కాలు, ప్యాంట్స్, పైజమాలు వాడండి. పగలపూట కొడతాయనే అవగాహన టైగర్ దోమ అనేది చాలా ముఖ్యం. పగలపూట ఈ పరిసరాల పరిశుభ్రత సరిగా లేనప్పుడు టైగర్ దోమ కుట్టడం వల్ల డెంగ్యూ అనే ప్రాణాంతక వ్యాధి వస్తుందని అవగాహన చాలా అవసరం. సకాలంలో స్పందించకపోతే మరణము కూడా సంభవించే అవకాశం ఉందని గమనించండి.